హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడిలో అడుగు పెట్టగానే భయానకమైన అరుపులు కేకలు గుండెదట పెంచేస్తాయి అక్కడి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లినా ప్రమాదమే గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కానీ ఆ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణికిపోతాయి అరుపులు కేకలు పూరకంతో ఊగిపోయే జనాలు వామ్మో ఒకటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మొహిందీపూర్ బాలాజీ దేవాలయం ఈ ఆలయానికి సమీపాన కైలాస్పూర్ అనే గ్రామం దట్టమైన అడవి పక్కనే కొండలని ఆనుకుని ఉండేది చూడడానికి చాలా అందంగా ఉండేది ఆ గ్రామం నిత్యం పచ్చదనంతో ఉండేది ఆ ఊరిలో చివర ఉన్న కొండల దగ్గర ఒక పాడుబడ్డ ఆలయం ఉండేది ఊర్లో జనమంతా కూడా ఈ ఆలయం శాపానికి గురైందని ఈ ఆలయంలో నాలుగు ముప్పై సంవత్సరాలుగా శాపానికి గురై తెరవకుండా ఉన్న ఒక పెట్టె ఉందని అంతా అనుకుంటుంటారు కనుక తీస్తే ఊరికి కూడా శాపం చుట్టుకొని సమస్యలు వస్తాయని జనం నమ్మకం అనుకోకుండా ఒకరోజు ఇద్దరు దొంగలు పోలీసుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ కొండల దగ్గర ఉన్న ఆలయం దగ్గరికి చేరుకుంటారు పోలీసులకి కనపడకుండా దాంకోవాలని మూసి ఉన్న ఆలయం తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు బాగా పాడబడ్డ ఆలయంలో ఒక గదిలోకి వెళ్ళారు అక్కడ ఉన్న పెట్టెను చూశారు ఖచ్చితంగా ఇందులో డబ్బు ఉంటుందని ఆశించి ఆ పెట్టే తాళాన్ని కూడా పగలగొట్టేశారు పెట్టె లోపల ఒక కలసం ఉంది దాని చుట్టూ ఒక గుడ్డను కట్టి ఉంచారు అందులో బంగారమో డబ్బో ఉంటుంది అనుకుని ఆ కలసాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఊర్లో ఏవేవో సమస్యలు ఊర్లో ఉన్న చిన్న పిల్లలందరూ అనారోగ్యానికి గురయ్యారు రోజు రోజుకి సమస్యలు తీవ్రతం ఎక్కువవుతుంది ఇంకా ఊర్లో జనం అంతా పక్కనే అడవిలో ఉంటున్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళి పరీక్షకరం చూయించి అడిగారు ఆయన ఊరి వాళ్ళకి జరిగిన విషయం చెప్పాడు ఆ పెట్టెలో ఇద్దరు దొంగలు తీసిన కలసాన్ని అందులోనే పెట్టాలి ఆ ఆలయాన్ని మూసివేయాలి అప్పుడే ఈ సమస్యలన్నీ తగ్గి మునుపటిలా ఉంటారు అని చెప్తాడు సరిగ్గా ఒక వారం తర్వాత ఆ ఇద్దరు దొంగలు ఒక గుడి ముందు అడుక్కుంటూ కనిపించారు వారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆ కలసాన్ని అడిగారు వారు కూడా ఆ కలసాన్ని ఆ గ్రామస్తులకు ఇచ్చేశారు గ్రామస్తులంతా కలిసి ఆ కలసాన్ని తీసుకుని అదే పెట్టిలో పెట్టి ఆలయాన్ని మళ్ళీ మూసివేశారు ఊరిలో మా ఉన్న మహాశివుని ఆలయానికి కుంభాభిషేకం చేశారు క్రమంగా కరువు తగ్గింది సమస్యలు తగ్గముఖం పట్టాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళీ ఆ ఊరు పూర్వ వైభవంతో కలకలలాడిపోయింది కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్